దేవ డానే కానీ అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసే డాన్ అనమాట. డే వన్ షూటింగ్ అప్పుడు నాగ్ సార్ వస్తున్నారు తెలియని ఒక టెన్షన్ అందరిలో, అందరికంటే ఎక్కువ నాకు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాగ్ సార్ సినిమాలు చూస్తూ పెరిగాను. సో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అంతా మైండ్లో రన్ అయింది. దేవా ఇస్ నాట్ యాక్చువల్లీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ నాగ్ సార్. ఆయన సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే విధానంలో దేవా నత్ను ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా సరే హీ లాఫ్ ఇట్ ఆఫ్. ఇమీడియట్గా బాగా సీరియస్ మూడ్లోంచి కూడా ఒకసారి అలా స్కిప్ అవ్వగలడు దేవా. మిగతా వాళ్ళతో కంటే ఎక్కువసేపు పడుతుంది అనుకున్న నాగార్జున గారితో ఆ కంఫర్ట్ రావడానికి, బట్ ఐ థింక్ అందరికంటే చాలా తక్కువసేపు పట్టింది. ఈ సినిమా నుంచి నేను వెనక్కి తీసుకెళ్లేది ఐ థింక్ దిస్ రిలేషన్షిప్ విత్ నాగ్ సార్, బికాస్ ఆయనతో పనిచేసిన తర్వాత నాకు జరిగిన బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ముందు మనం కూల్గా ఉంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఆటోమేటిక్గా కూల్ అయిపోతాయి అన్న సంగతి నిజంగా ఈ సినిమా వర్కింగ్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్. దేవగారు రండి, దేవగారు మేమందరం ఎదురు చూస్తున్నాం మీ మాటల కోసం.